ఎండాకాలంలో నీళ్ళంత ఎక్కువగా తాగితే అంత మంచిది. ఈ విషయంలో మరో మాటకు తావలేదు. అయితే వేడి, ఉక్కపోతలు, నీరసం, నిస్సత్తువుల నుంచి ఉపశమనం పొందడానికి మంచి నీళ్ళతో పాటు తరచూ పండ్ల రసాల్ని కూడా తాగుతూ ఉండండి. ముఖ్యంగా ఈ సీజన్లో బాగా దొరికే పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్ల రసాల్ని తరచుగా తీసుకోవడం వల్ల మన ఒంట్లో నీరు, లవణాల మధ్య సమతుల్యత చక్కగా ఉంటుంది. వేసవి ఇక్కట్లు చాలా వరకు అదుపులో ఉంటాయి. వేసవిలో పండ్ల రసాలు మనకు చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో సహజంగానే మనకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు పోతుంటుంది. ఈ నీటితో పాటు మన శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం లాంటి లవణాలు అన్నీ వెలుపలికి వెళ్లిపోతాయి. శరీరంలో ఆరోగ్యపరంగా సమతుల్యత పాటించాలంటే మనం వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం ఒక్కటే మార్గం. ఇందుకు తరచూ మంచినీళ్లను తాగడంతో పాటు పళ్లరసాల్ని కూడా తాగుతుండాలి. పళ్లరసాల్లో ముందుగా నిమ్మరసం గురించే చెప్పుకోవాలి. శరీరాన్ని, చర్మాన్ని తాజాగా ఉంచడంలో లెమన్ జ్యూస్ని మించింది మరొకటి లేదు. ఒంట్లో ద్రవ నష్టాన్ని తగ్గిస్తుంది, ఉష్ణతాపం నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే నారింజ, బత్తాయి రసాలు కూడా. నారింజ, బత్తాయిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. కీరా, దోసకాయ రసం కూడా వేసవిలో చాలా మంచిది. వేసవిలో చర్మానికి కావలసినంత తేమను అందిస్తుంది. కీరదోసలో నీరు శాతం అధికం, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఎండాకాలం ముగిసే వరకు ప్రతిరోజు కీరా, దోసకాయ రసాన్ని తీసుకోవడం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే టమాటా, క్యారెట్, యాపిల్, ద్రాక్ష, బొప్పాయి, మామిడి రసాల్ని ఈ సీజన్లో నిత్యం తీసుకోవడం ద్వారా వేసవి ఇక్కట్లను తేలికగా అధిగమించవచ్చు.